ఓం విఘ్నేశ్వన్మహ ఓం శ్రీగురు ఓం నింద్రు గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం తులారాశికి చెందిన జాతుకులకి అక్టోబర్ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ తులారాశికి చెందిన జాతుకులు అంటే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తుల ఎవరైనా సరే ఈ తులారాశికి చెందిన జాతుకులే ఉంటారు అలాగే ఎవరి అయితే మొదటి అక్షరం రా రీ రూ రే రో తా తి తూ తే అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ తులారాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు మరి తులారాశికి చెందిన జాతుకులకి ఈ వారం గ్రహస్థితిని కనుక మనం చూసుకుని మనం పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా ఈ వారం ఖచ్చితంగా కూడా ఈ తులారాశి వారికి ఉద్యోగస్తులకి ఖచ్చితంగా మీ యొక్క ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది మీ పై అధికారులతో మీకు సమస్యలు పెరగడానికి ఇబ్బందులు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా ఉద్యోగస్తులు ఈ వారంలో కొంచెం మానసికంగా కొంచెం ఆందోళన చెందడానికి ఆందోళనకు గురవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ పై అధికారులు పెట్టే నిబంధనలు నియమాల వల్ల మీరు కొంచెం ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క బాధ్యత ఏవైతే ఉన్నాయో ఉద్యోగ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతల నుంచి మిమ్మల్ని తప్పించే అవకాశాలు కూడా లేకపోలేదు విషయాన్ని ఈ రాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాసికు చెందిన జాతులు మీ తోటి ఉద్యోగులతోని మీ యొక్క శత్రులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ మీద నెగిటివ్గా ప్రచారం చేసి మీ పై అధికారులకి చెప్పడానికి అవకాశం ఉంది మీ మీద నిందనం మోపి మీ పై అధికారులకి చెప్పి మీ పై అధికారుల దగ్గర మీ యొక్క ఫేమ్ని తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ రాశికి జన జాతుకులు ఉద్యోగ ఉద్యోగాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి దానివల్ల కొత్త సమస్యలు ఎదుర్కొంటారు కొత్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా అన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాసికు చెందిన జాతుకులు ఖచ్చితంగా కూడా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా అనవసర విషయాల్లో మీరు తలదూర్చుకోండి అనవసరంగా కూడా మీరు ఎవరితో మాట్లాడకండి మీ పని ఏదో మీరు నిబద్ధతతో చేయండి సిన్సియర్గా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టండి మిగతా విషయాలను పట్టించుకోకుండా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే మీ యొక్క కుటుంబ వాతావరణం కానీ మీ ఫ్రెండ్స్తో కానీ మిత్రులతో కానీ వాతావరణం కూడా మీకు అంత అనుకూలంగా ఉండదు ఈ వారంలో ఖచ్చితంగా ఏదో ఒక రకమైన ఇబ్బందులు కానీ ఏదో రకమైన సమస్యలు కానీ రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ బంధువుల నుంచి కానీ మీ పిల్లల నుంచి కానీ మీకు కొంచెం వార్తలు వినడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల మీ యొక్క బంధువులు మీ యొక్క మిత్రుల నుంచి మీకు అభిప్రాయ భేదాలు రావటం ఈ అభిప్రాయ భేదాలు వచ్చి ఘర్షణ కలగటం గొడవలు రావటం దానివల్ల మీ యొక్క సంబంధాలన్నీ కూడా దెబ్బతింటటం అనేది జరుగుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేపట్టే ప్రయాణాలు కూడా మీకు అంత అనుకూలించమనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు ఒకవేళ విదేశాల్లో కనుక వెళ్తూ విదేశాల్లో కనుక ఉంటే ఖచ్చితంగా కూడా మీరు చాలా వరకు సమస్యలు ఎదుర్కోవడానికి కూడా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మీ పిల్లల విషయం కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ వాళ్ళ యొక్క ఇతరత్ర విషయాల్లో కానీ ఖచ్చితంగా ఈ రాశికి చెందిన వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కనుక ఖచ్చితంగా మీ పిల్లల ట్రబుల్స్ ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకకి ఈ వారంలో విపరీతంగా ఖర్చులు పెరిగిపోతాయి ఆ ఖర్చులు పెరిగిపోవటం అలా అంటే ఆర్థికంగా కూడా మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆర్థిక ఆదాయపరంగా ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు ఖచ్చితంగా మీకు ఆదాయం తగ్గుతుంది ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా అలాగే మీ యొక్క ఇళ్ళను మార్చడం ఒక ఇంట్లోకి మరి ఒక ఇంట్లోంచి మరి ఇంట్లోకి వెళ్ళడం లేకపోతే మీ ఉద్యోగాల్లో బదిలీలు జరగటం దానివల్ల ఈ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటం అనవసరపు ఖర్చులు పెరిగిపోవటం అలాగే దూర ప్రయాణాలు చేయటం లేకపోతే విదేశాలకు వెళ్ళటం ఇలాంటి అన్ని కూడా ఇలాంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ఏదో ఒక రకమైన సమస్య ఏదో ఒక రకమైన ఇబ్బందులు ఏదో ఒక రకమైన అన అనీజీనెస్ పెరగటం వల్ల ఏంటంటే ఈ రాశికి చెందిన జాతకులు మానసికంగా శారీరకంగా కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మీకు వ్యతిరేకమైన ఫలితాలు ఇవ్వటం వల్ల మీరు కొంచెం ఆందోళనకు ఎక్కువగా గురయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వ్యాపారస్తులు ఖచ్చితంగా కూడా మరి ఈ వారంలో మీరు అతిశయం పనికిరాదు మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యాపారం చేస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు నష్టాలను చవిచూస్తారు అలాగే ఓవర్ స్పెక్యులేషన్ మీరు విడిచిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్ కానీ లేకపోతే లాటరీలు కానీ ఇలాగా ట్రేడింగ్ కానీ ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయొద్దు ఓవర్ స్పెక్యులేషన్స్ చేయొద్దు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ వారిలో చాలా కేర్ఫుల్గా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అందువల్ల మీ యొక్క భార్యకి కానీ పిల్లలకి కానీ ఖచ్చితంగా కూడా సమస్యలు వచ్చే అవకాశం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఆహారం విషపూరితం అవటం కానీ లేకపోతే ఫైర్ యాక్సిడెంట్లు కానీ ఇటువంటివన్నీ కూడా జరగటం అలాగే ఆరోగ్య సమస్యలు పెరగటం ఇటువంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే చదివినంత వరకు మీరు మీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ మీరు నీతి నిజాయితీలతో కనుక పనిచేయకపోతే అలాంటి వారు ఖచ్చితంగా కూడా వాళ్ళు జైలు జీవితాన్ని కూడా అనుభవించడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల అవినీతి కార్యక్రమాలు చేసే చేసేవారు అవినీతి పనులు చేసేవాళ్ళు అలాగే లంచాలు తీసుకునేవాళ్ళు అలాగే తప్పుడు వ్యాపారాలు చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కూడా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రయాణాల్లో ప్రమాదాల వల్ల ఖచ్చితంగా కూడా మీరు గాయాలు పాలే అవకాశం ఉంటుంది అందువల్ల ఏంటంటే మీ యొక్క సా మీరు శారీరకంగా మానసికంగా కూడా కొంచెం బలహీనపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని విషయాన్ని గమనించాలి అలాగే మీ కోపాన్ని కూడా మీరు అదుపులో పెట్టుకోవాలి మీ అసహనాన్ని అదుపులో పెట్టుకోవాలి మీ అసహనంతో కనుక మీరు కోపంతో ఎవరినన్నా ఒక మాట అంటే ఖచ్చితంగా అది సమస్యలకు దారి చేస్తుంది ఇబ్బందులకు దారి చేస్తుంది గొడవలకు దారి చేస్తుంది దానివల్ల మీ మానవ సంబంధాలన్నీ చెడిపోతాయి అంతేకాకుండా మీ యొక్క భవిష్యత్తులో కూడా మీ ఉద్యోగ జీవితంలో కానీ వ్యాపార జీవితంలో కానీ ఖచ్చితంగా ఇబ్బందులు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ వారంలో గురువారం శనివారం అనేవి చాలా వరకు అనుకూలమైన దినాలుగా ఉన్నాయి ఆయా తేదీల్లో మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలన్నా పరచవచ్చు కొత్త నిర్ణయాలు చేయవచ్చు కొత్త కొత్త ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టవచ్చు అవన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి మిగతా రోజుల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతులు చాలా కేర్ఫుల్గా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ తులారాసుకు చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అలాగే శుక్రజపం చేయండి అలాగే బొబ్బర్లని నానబెట్టి ఆవుకి పెట్టండి అలాగే అమ్మవారికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పాయాసన్నాన్ని సమర్పించి కలువ పూలతో అమ్మవారిని కనుక పూజిస్తే అర్చనాది అభిషేకాలు చేస్తే కనుక అమ్మవారి యొక్క ఆశీస్సుల వల్ల మీకు చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా వేడుకుంటున్నాం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవంతు నమస్కారం